సిరిగల దేవుడు అనగానే మనకు అనంత పద్మనాభ స్వామి గుర్తొస్తారు. మరి కేరళ రాజధాని తిరువనంతపురంలో వెలసిన అనంత పద్మనాభ స్వామి వారి అసలైన మూలస్థానం ఎక్కడుందో మీకు తెలుసా? అక్కడ అనంతుని మూలస్థానంగా దర్శనమిచ్చే విష్ణుమూర్తి అంగరక్షకుడు ఓ ముసలి. అవును, మీరు వింటున్నది నిజమే. బాబియాగా పిలుచుకునే ఈ ముసలి ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికి తెలియదు. అనంత సంపదకు మారు పేరుగా మాత్రమే ఎక్కువ ప్రాచుర్యంలోని వచ్చిన అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. అడుగడుగు ఆలయాలతో భాసిల్లే దేవభూమి కేరళలో ప్రతి ఆలయానికి ఓ పురాణగాథ కనిపిస్తుంది. అలాగే మలబారు తీరంలో కొలువైన సిరిమంతుడు అనంత పద్మనాభుడు తిరువనంతపురంలో విలసిన ఆయన మూలస్థానం మాత్రం అనంతపూర్ లేక్ టెంపుల్లో ఉందంటారు. కేరళ ఉత్తరాన ఉన్న కాసర్కోడ్ జిల్లాలోనిది ఈ అనంతపూర్ లేక్. 2 ఎకరాల కోనేటి మధ్యలో నిర్మితమై చూసేందుకు ఓ దీవిలా కనిపిస్తుంది. ఐదు పడగల నాగరాజుపై సేద తీరుతున్న విష్ణుమూర్తిలా దర్శనమిస్తాడు ఇక్కడి అనంత పద్మనాభస్వామి. తన ఒడిలో ఆలయాన్ని నిలుపుకున్న ఈ సరస్సుకు ఓవైపు గుహ ఉంటుంది. అనంత పద్మనాభుడు ఈ గుహ నుంచే తిరువనంతపురానికి చేరుకున్నాడని చెబుతూ ఉంటారు. గర్భగుడిలో స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువు తీరగా వారికి గరుత్మంతుడు హనుమంతుడు నమస్కరిస్తూ ఉంటారు. కడు శక్కర యోగ విగ్రహాలను సైతం మనం ఈ దేవాలయంలో వీక్షించవచ్చు. దేవదారు, చందనం, మట్టి, కాయగూరలు, వెదురుగుజ్జు, మాంసం వంటి 108 పదార్థాలతో చేసిన విగ్రహాలనే కడు శక్కర ప్రతిమలుగా పిలుస్తారు. బాలుని రూపంలో విచ్చేసిన విష్ణుమూర్తి దివాకర ముని విల్వ మంగల్తు అనే స్వామీజీపై ఆగ్రహంతో ఇక్కడి నుంచి గుహ ద్వారా తిరువనంతపురానికి చేరుకున్నాడని ఆయనే అనంత పద్మనాభ స్వాముడనేది స్థల పురాణం. అందుకే అనంతపూర్ లేక్ టెంపుల్లోని స్వామిని అనంతుని మూలస్థానంగా కొలుస్తారు. అనంతుని మూలస్థాన ఆలయానికి మరో ప్రత్యేకత బాబియా. సరస్సులో కనిపిస్తున్న ముసలి పేరే బాబియా. ఈ ముసలే అనంత పద్మనాభ స్వామి అంగరక్షకుడు. 70 ఏళ్ల నుంచి ఇక్కడే నివసిస్తుంది. కేవలం స్వామివారికి నివేదించిన పరమాన్నం మాత్రమే ఆరగిస్తుంది.
ఉదయం 8 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు మాత్రమే అన్నం తినేందుకు గుడిచెంతకు చేరుకుంటుంది. ప్రధాన పూజారే స్వయంగా బాబియాకు అన్నం తినిపిస్తాడు. బాబియా నీళ్లలోని చేపలను తినదు, ఎవరికి ప్రాణహాని తలపెట్టదు. వృద్ధాప్యంలో ఒక ముసలి పరమపదించగానే మరొకటి ప్రత్యక్షమవుతుంది. చుట్టుపక్కల నదులతో కానీ సముద్రంతో కానీ ఈ సరస్సుకు అనుసంధానం లేదు. అయినా ఈ ముసలి ఎక్కడి నుంచి వచ్చేది ఎవరూ గుర్తించలేకపోయారు. అందుకే బాబియాను విష్ణుమూర్తి ప్రతిరూపంగా భావిస్తారు. దాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు భక్తులు.